నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు పవన్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్లో ప్రకంపనలు, ఉభయ సభలను సాగనివ్వని విపక్షాలు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు మూడోసారి వాయిదా, రేపు అమలు జరగాల్సిన ఉరిపై స్టే విధించిన ఢిల్లీ కోర్టు. కరోనా వైరస్పై ఆందోళన వద్దన్న మంత్రి ఈటల, వైరస్ సోకిన బెంగళూరు యువకునికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదన్న సుప్రీంకోర్టు, ప్రస్తుత 5 సభ్యుల ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టీకరణ. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి, నిమిషం ఆలస్యం నిబంధన ఈసారి యథాతథం. వివరాలు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ విపక్షాలు గందరగోళం సృష్టించడంతో రెండు సభలు ఎలాంటి ఇతర కార్యక్రమాలేవీ చేపట్టకుండానే మంగళవారానికి వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాల సభ్యులు హోంమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తూ గందరగోళం సృష్టించారు. సభ మధ్యకు వెళ్లి ప్లేకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. స్పీకర్ సభను మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనా కూడా గందరగోళం కొనసాగింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొన్న అనంతరం చర్చకు అనుమతిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినప్పటికీ సభ్యులు శాంతించలేదు. బ్యానర్లతో అధికార పక్ష సభ్యులు కూర్చున్న వైపుకి దూసుకెళ్లారు. అధికార పార్టీ సభ్యులు వారిని ప్రతిఘటించడంతో పరిస్థితి అదుపు తప్పకుండా సభను మొదట 3 వరకు, తర్వాత 4 వరకు వాయిదా వేశారు స్పీకర్. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఇటు ఢిల్లీ ఘటనలపై రాజ్యసభ కూడా విపక్షాల నిరసనలతో అట్టుడికింది. ఉదయం సభ ప్రారంభం కాగానే అల్లర్లు ప్రారంభమై 3 ప్రభుత్వం మౌనంగా ఉండిపోయిందని ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యకు సభానాయకుడు ధావర్చంద్ గెహ్లోట్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తేవడం తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అయినా విపక్ష సభ్యులు గందరగోళం కొనసాగించడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేశారు. 2 సభ సమావేశం కాగానే విపక్ష పార్టీల సభ్యులు సభ మధ్యలోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతి నెలకొన్న అనంతరం ఈ అంశాన్ని చర్చించవచ్చని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. సభ్యుల గందరగోళం మధ్యే కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం బిల్లుని చర్చకు చేపట్టారు. అయితే విపక్షాల గందరగోళం కొనసాగడంతో సభని మంగళవారానికి వాయిదా వేశారు. నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీలోని పాట్యాల హౌస్ కోర్టు రేపటి ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్ వారెంట్లపై స్టే కొనసాగుతుందని న్యాయస్థానం తెలిపింది. అంతకుముందు పవన్ గుప్తా రాష్ట్రపతి క్షమాభిక్షకు పిటిషన్ దాఖలు చేశాడు. అది పెండింగ్లో ఉన్నందున స్టే ఇవ్వాలని అతడి తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈలోగా రాష్ట్రపతి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది 3. గతంలో జనవరి 22, ఫిబ్రవరి 1 తేదీల్లో ఉరిశిక్ష అమలుకు పాట్యాల హౌస్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసింది. మంగళవారం ఉదయం 4 ఉరి తీయాల్సిండగా మరోసారి స్టే విధించడం గమనార్హం. కాగా నిర్భయ దోషులు 4 తమకున్న న్యాయ అవకాశాలను వినియోగించుకోవడం నేటితో పూర్తయింది. ఇదిలా ఉండగా నిర్భయ దోషులకు ఉరి మరోసారి వాయిదా పడ్డంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దోషులకు అన్ని వ్యవస్థలు అనుకూలంగా పనిచేస్తున్నాయని, న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోందని అన్నారు. అయినా దోషుల్ని ఉరితీసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ఆశాదేవి స్పష్టం చేశారు. आज इनकी अपील खारिज हो गई है, कल मुजरिमों को फांसी। हमें अपने न्याय व्यवस्था पर शुरू से भी भरोसा था, आज भी है। हाँ, बीच में कई ऐसे सिचुएशन आए, हम परेशान हो गए, डगमगाए, लेकिन हमारी विश्वास न तब खत्म थी, न आज खत्म है। अब फाइनली कल उनको फांसी.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 7 సభ్యుల ధర్మాసనానికి ఈ పిటిషన్ల విచారణను బదిలీ చేయాలన్న అభ్యర్థనని నిరాకరించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని 5 సభ్యుల ప్రస్తుత ధర్మాసనమే విచారణ జరుపుతుందని తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్టులో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ రమణ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుండగా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్, జమ్మూ కశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ తదితరులు కోరడంతో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. బాలికలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో గురు ఘసీదాస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. నవభారత ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. 9 విద్యార్థులకు బంగారు పతకాల్ని రాష్ట్రపతి ప్రదానం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన 5 భవనాల్ని ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ యుకే, ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ పాల్గొన్నారు. सबसे बड़ा स्टार्टअप इको सिस्टम तैयार कर सकते और आधुनिक प्रौद्योगिकी से लेकर अंतरिक्ष विज्ञान तक के क्षेत्र में अभूतपूर्व उपलब्धियां हासिल करने में सफल. छत्तीसगढ़ में आदिवासी भाई बहनों की बहुत बड़ी आभार. मुझे इस बात की प्रसन्नता है कि गुरु घासीदास विश्वविद्यालय हमारे आदिवासी बेटे बेटियों के जीवन में शिक्षा की ज्योति का प्रसार करता है. కోవిడ్-19కి సంబంధించి భారత్లో 2 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1 పాజిటివ్ కేసుని ఢిల్లీలో గుర్తించగా మరో కేసుని తెలంగాణలో గుర్తించారు. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తికి, దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన తెలంగాణ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు కనుగొన్నారు. వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో వారిని ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలకు ప్రయాణాలు చేయొద్దని హర్షవర్ధన్ ప్రజలకు సలహా ఇచ్చారు. ప్రజలు భయభ్రాంతులకి గురికావద్దని, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు ఏర్పడితే వెంటనే సమీప ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 21 విమానాశ్రయాలు, 12 ప్రధాన రేవులు, 65 మినీ రేవుల్లో ప్రయాణికుల స్క్రీనింగ్ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనబడడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బెంగళూరులోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన 24 యువకుడు ఫిబ్రవరి 15 దుబాయ్ వెళ్లి 20 తిరిగి బెంగళూరు వచ్చారని, 27 జ్వరం రావడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చాడని, సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స వల్ల జ్వరం తగ్గకపోవడంతో నిన్న గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఈటల వివరించారు. నిర్ధారణ కోసం పూణేకు పంపగా అక్కడ కూడా పాజిటివ్ ఫలితాలే వచ్చాయని, ఈ విషయాన్ని కేంద్రానికి కూడా తెలిపామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. అతని కుటుంబ వివరాలు తెలుసుకున్నామని, వారందరికీ కూడా కరోనా టెస్టులు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, గాంధీ ఫీవర్ చెస్ట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో 40 పడకలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రేపు మంత్రివర్గ ఉప సంఘం సమావేశమై కరోనా వైరస్ నియంత్రణపై చర్చిస్తుందని ఈటల తెలిపారు. ఎన్ఎఫ్టి ఏర్పాటు కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. రేపు ఆ మీటింగ్ కూడా పెట్టుకొని ఆ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంతవరకు ఇక్కడ ఉన్న వారితో ఈ వైరస్ రాలే. చైనా నుంచి వచ్చిన వాళ్ళకు కానీ, హాంకాంగ్ నుంచి వచ్చిన వాళ్ళకు కానీ, ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి వస్తామని తప్ప ఇక్కడ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఇక్కడ ప్రజలంతా ఆ ఇన్ఫెక్ట్ లేదు. జనరల్ గా మన టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ స్ప్రెడ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు.
హ్యూమిడిటీ కూడా మాది తక్కువ ఉంది కాబట్టి ఈ హ్యూమిడిటీలో ఈ టెంపరేచర్లో మన జీవన విధానానికి ఏర్పాటుకు వచ్చే ఆస్కారం లేదని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే గతంలోనే దీని ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో దీన్ని నివారించడంలో దీన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం అన్ని రకాల సిద్ధంగా ఉంది. మీరు కూడా పాటించాల్సిన పద్ధతిని ఇప్పటికీ చెప్తున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైనా ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయం ఖాయమని మరోసారి రుజువైనట్లు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు వైస్ చైర్మన్లతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడిందని, రైతు బీమా, రైతు బంధు వంటి ప్రత్యేక పథకాల్ని దేశంలో మొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణకే దక్కుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకి రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియని త్వరలోనే ప్రారంభించేలా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పటికే అధికారులకి ఆదేశాలు జారీ చేశారని, రైతులు ఎవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని కేటీఆర్ చెప్పారు. సహకార సంఘాల చైర్మన్లు వైస్ చైర్మన్లు రైతులకి అన్ని విధాలా సహాయపడాలని, ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కలిగించాలని కేటీఆర్ సూచించారు. మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం తలెత్తుకుని గర్వపడే విధంగా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు ఏకపక్షంగా ఏకోనుకోకుండా మనకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు, మద్దతు కలుపుతా ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ ఎన్నికలు సహకార రంగంలో పార్టీల ఖచ్చితంగా పార్టీ గుర్తుల మీద కాకుండా నేరుగా పార్టీ రైతాంగం జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మద్దతు తెలిపిన టీఆర్ఎస్ బలపరిచిన మీరందరూ గెలిచి ఈ రోజు మరింత మాకు బలాన్ని పెంచడం అనేది ఉదాహరణ అని చెప్పి కూడా ఎంపీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఎన్నడూ చూడని కొన్ని విషయాలు కూడా ఈరోజు ఎన్నికల ద్వారా గౌరవ మన పార్టీ అధ్యక్షులు తను తీసుకున్న నిర్ణయాలతో కొత్త రకమైన చరిత్రకు బీజం వేశారని కూడా చెప్పక తప్పదు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు లేవు మీకు తెలుసు. కేవలం డైరెక్టర్ల కాడికి రిజర్వేషన్లు ఉంటాయి తప్ప చైర్మన్ వైస్ చైర్మన్ రిజర్వేషన్ ఉంటుంది. అట్లాంటి ఈ ఎన్నికల్లో మొత్తం ఈ రోజు ఇక్కడ మీరు మీరు మొత్తం కలిపితే 9 పాత జిల్లాలు, ఒక్కో జిల్లాకి 4 పోస్టులు అనుకుంటే డీసీసీబీ చైర్మన్, డీసీ ఎంఎస్ చైర్మన్, 2 వైస్ చైర్మన్లు 4 అనుకుంటే 36 పోస్టులు ఉంటే ఆ 36 పోస్టుల్లో రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ 48% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మన నాయకుడు కేసీఆర్ గారు ఒక కొత్త చరిత్రను నాంది ప్రస్తావన చేశారని కూడా చెప్పవచ్చు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ సమ్మేళనం పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణను దేశానికి దిక్సూచిగా మార్చిందని అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు ఎన్ని అవార్డులు వచ్చినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో పట్టణాలు చూసి పల్లెలు బాగుండాలని అనేవారని, ఇప్పుడు పల్లెలు చూసి పట్టణాలు బాగుండాలనే పరిస్థితి వచ్చిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధికి నిధుల కొరత లేదని, అవసరమైన పనులు త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం కలెక్టర్లకు అధికారాలు ఇచ్చిందని చెప్పారు. తాగినందుకు నీళ్లు 45,000 కోట్లు, మీరు ఒకసారి ఎంచన వేసుకోవాలి, 45,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి మిషన భగీరథ నీరు ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా? ఒకసారి వచ్చి వేసుకొని చెప్పారు. ఇంతకుముందు మా సీ గారు చెప్పారు, ఒక్క గ్రామానికి ఏరేకపోతున్నాం, ఒక 37 ట్యాంకులు ఇక పూర్తి కాలేదు, బల్క్ సిస్టమ్ గా ఇవ్వడం జరుగుతున్నదని చెప్పాడు. ఇంకా కొన్ని ఇళ్లలో కూడా కొన్ని దిక్కుల ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదని కూడా చెప్పాడు. ఒక నెల రోజుల లోపల అన్ని పూర్తి చేసి 100% గ్రామాలలోకి నీళ్లు ఇవ్వని ఇప్పుడే నేను సీ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందన్నది ఈ సందర్భంలో. ప్రతి గ్రామానికి డబ్బులు వస్తున్నాయి వస్తున్నాయా? ప్రతి గ్రామం 8 కోట్ల రూపాయలు ఈ జిల్లాకు వస్తున్నాయి. నెల మీకు సర్పంచులు తెలిసిన ఎంత వస్తుందో నెలకి ఎన్ని వస్తున్నాయా మీకు తెలుసామా? నేను అనుకుంటే ఇప్పుడు ముందు వస్తుంది అందరూ కూడా ఒక 2-3 దగ్గర కానీ మళ్ళా మీటింగ్ వస్తాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను మీటింగ్ పెడతాం వస్తాను.
వ్యవసాయానికి సంబంధించిన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్లో సమావేశమై రబీ సాగు అంచనా ఏర్పాట్లని, రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని, రైతులకి మెరుగైన సేవలు అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యల్ని చర్చించింది. మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఈటెల రాజేందర్తో పాటు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, కమిషనర్లు హాజరయ్యారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పట్టణ దిగుబడి గణనీయంగా పెరిగిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రైస్ మిల్లర్లకు 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అదనపు ఛార్జీల చెల్లింపుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న అన్నపూర్ణ భోజన పథకానికి 6 ఏళ్లు పూర్తయింది. హరే కృష్ణ ఫౌండేషన్ సహకారంతో అమలు చేస్తున్న ఈ పథకానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా వృద్ధులకు, దివ్యాంగులకు భోజనం అందించడానికి మొబైల్ అన్నపూర్ణ పథకాన్ని జీహెచ్ఎంసీ అమీర్పేటలో ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో విజయవంతమైన ఈ పథకాన్ని ఇతర నగరాలకు విస్తరింపజేస్తున్నామని మంత్రి తలసాని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో మాదిరిగానే 1 నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లో అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. 15 నిమిషాల ముందే విద్యార్థులకి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల్ని నేల మీద కూర్చోబెట్టి పరీక్ష రాయిస్తే ఆ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్ని లొకేటర్ యాప్ ద్వారా పరీక్షా కేంద్రాన్ని గుర్తించవచ్చని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ అదనపు బస్సులు నడిపే ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో 1000కి పైగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు చెందిన సభ్యుల్లో చాలామంది జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సహకారంతో బృందాలుగా ఏర్పడి ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. మరిన్ని వివరాలు. పెద్దపల్లి జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యుల్లో స్వయం ఉపాధి పొందాలనుకున్న మహిళలకి జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ వారు ఇష్టపడే రంగాల్లో శిక్షణ ఇప్పించి ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించేందుకు బ్యాంకు రుణాలు కూడా మంజూరు చేయిస్తోంది. కమాన్పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 20 మంది మహిళల చొప్పున 3 బృందాలుగా ఏర్పడి డిఆర్డీఏ సహకారంతో మండల కేంద్రంలో టైలరింగ్ యూనిట్ ప్రారంభించారు. మరో మహిళా బృందం పెద్దపల్లి మండలంలో 25 లక్షల రూపాయల రుణంతో సబలా నాప్కిన్ యూనిట్ని ప్రారంభించింది. అలాగే మరో బృందం పాలకుర్తి మండలంలో నానోవెన్ బ్యాగ్స్ యూనిట్లని 55 లక్షల రూపాయలతో ప్రారంభించారు. 3 యూనిట్లలోనూ మహిళలు ఏడాది కాలంగా స్వయంగా పనిచేస్తూ వస్తువులు ఉత్పత్తి చేయడంతో పాటు మార్కెటింగ్ కూడా చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మహిళలు ఎంచుకున్న యూనిట్కు తగిన నైపుణ్య శిక్షణ ఇప్పించి వివిధ బ్యాంకు పథకాలతో పాటు శ్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేయిస్తున్నామని డిఆర్డీఏ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సునీత తెలిపారు. సశక్తి మహిళలు కేవలం బ్యాంకు నుండి రుణాలు తీసుకుని ఆ రుణాలని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోకుండా ఆర్థిక అభివృద్ది దిశగా వాళ్ళ కుటుంబాలలో ఉన్న వాళ్ళ బిడ్డలు వారి భవిష్యత్తు కోసము వాళ్ళు ఖర్చు చేసుకోవాలనంటే ఆదాయ అభివృద్ధి పెంచుకునే కార్యక్రమాలు చేసుకునే దిశగా ఈ యూనిట్స్ ని నెలకొల్పడం జరిగింది. ఇవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఇంకా కొన్ని ఇలాంటి పరిశ్రమల్ని నెలకొల్పి మహిళలని ముందుకు తీసుకువెళ్లే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. తమ ఎదుగుదలకి డిఆర్డీఏ అందించిన సహకారం ఎంతో విలువైందని, తమ యూనిట్ల ద్వారా మరికొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నామని మహిళలు తెలిపారు. పేరు స్వప్న, మాది రాఘవపూర్ గ్రామం, పెద్దపల్లి మండలంలోని. మేము ఒక వివో మహిళా సంఘంలోని సభ్యులం అందరం కలిసి ఇట్లా మనము ఏదైనా ఉపాధి చేసుకుంటే బాగుండు, ఇట్లా మహిళలకు ఆరోగ్యంగా ఉండాలని ఒక శానిటరీ నాప్కిన్స్ పెట్టుకోవాలన్న ఆలోచనతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. డిఆర్డీఏ గారు మరియు కలెక్టర్ మేడం గారి సపోర్ట్తోనే మేము ఈ యూనిట్ని స్థాపించడం జరిగింది. సబల స్ఫూర్తి, సబల శానిటరీ నాప్కిన్స్ అని ఈ యూనిట్ను తయారు చేసుకోవడం జరిగింది. మేము 10 మంది మీ చిన్న సంఘాల నుంచి వచ్చిన మహిళలము. మేము డిఆర్డీఏ గారి ప్రోత్సాహం మేరకు, కలెక్టర్ గారి స్ఫూర్తి మేరకు మేము ఈ నానోవన్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యూనిట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశము మేము పర్యావరణాన్ని రక్షించాలనే ఒక మంచి కారణంతో మేము 10 మంది మహిళలను కలిసి ఈ యూనిట్ను ఎంచుకోవడం జరిగింది. ఈ గ్రూపుకు సంబంధించి డిఆర్డీఏ ద్వారా మేము 22 మంది సభ్యులము, ఈ లోకల్ వాళ్ళము,
బయట వాళ్ళము ఇతర ఊర్ల నుండి 22 మంది మహిళలము జామ అయ్యి ఇది ఒక సంస్థలాగా రన్ చేస్తున్నాము. దీనికి పిఎంఈజీపీ కింద 20 లక్షల లోన్ తీసుకొని ఈ మిషన్స్ అన్నీ తీసుకొని మేము ఈ సంస్థను రన్ చేస్తున్నాము. ఇప్పటికీ మేము 2 ఇయర్స్ నుంచి వెళ్ళి లాభాలతోనే రన్ అవుతుంది. స్కూల్ యూనిఫామ్స్ ఇంకా ఇతర ఏదైనా బ్యాగులైనా ఏవైనా కుట్టగలము మేము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ నుంచి వాచస్పతి బిరుదుని, సంస్కృత కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన ఆచార్య పెన్నా మధుసూదన్ అభినందన సభ హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత అకాడమీలో జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ రమణాచారి మాట్లాడుతూ, 2 మహాకావ్యాలు, దాదాపు 40 సంస్కృత గ్రంథాలు రచించిన డాక్టర్ పెన్నా మధుసూదన్ కృషి ప్రశంసనీయమని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, పెన్నా మధుసూదన్ సాహిత్య సేవని అభినందించారు. సంస్కృత అకాడమీ డైరెక్టర్ ఆచార్య నీలకంఠం అధ్యక్షోపన్యాసం చేస్తూ, ఆచార్య పెన్నా మధుసూదన్కు వాచస్పతి బిరుదు రావడం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం ముదావహమని పేర్కొన్నారు. ఆచార్య మధుసూదన్ మాట్లాడుతూ, ఈ అవార్డుల వల్ల తన సాహిత్య రచనా బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. దూరదర్శన్ యాదగిరి వార్తా విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె సుధాకర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ మనం ఎంత ఆనందంగా ఉండవచ్చు, ఒక 3-4 రోజుల క్రితమే మహామహోపాధ్యాయ వీరదాసుకునేటువంటి మహానుభావులు సముద్రాల వెంకట రంగరామాచార్య స్వామి వారికి ఇక్కడే మనం సత్కారం చేస్తున్నాం. అప్పుడు ఇవాళ ఆచార్య పెద్ద సుందరగారిని సత్కారం చేస్తున్నాం. అలాగే ఎన్నో గ్రంథాలను మనం పబ్లిష్ చేసుకున్నప్పుడు ఆ గ్రంథాల యొక్క ఆవిష్కరణ కూడా ఇక్కడ రవిత బాధితులు శ్రీ మరోదేవి పోకుండా సంస్కృత అకాడమీ చేసినట్లయితే ఇవాళ మన రాష్ట్రంలో మంచి భక్త నీలకంఠ గారు అదే మాట అన్నారు, నేను అదే మాట అంటాను. అంతా మాట్లాడి ఒక 2 విషయాలు ఆయన చెప్పినవి ఏంటంటే, ఈ ఇక్కడ ఆకు ఆకు చెట్టు చెట్టు ఈ బాణం అంతా కూడా నాకు బాగా పరిచయమైనటువంటి పరిస్థితి అంటున్నాను. మా నాన్నగారి దగ్గర ప్రొఫెసర్గా ఉన్నాను అంటూ ఐ టేక్ కేర్ బికాస్ ఐఎమ్ ఎమ్మెల్సీ హియర్ అన్నారు. ఈ పరిగణ ఉన్నటువంటి భావం కలగడానికి మనం కార్యక్రమం లేకపోతే ఎన్ని రకాలైనటువంటి స్వార్థపరమైన యొక్క మాటలు విని 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 సైకాలజిస్ట్ కదా కేస్ పేషెంట్ చూసిన తర్వాత వాడు పేషెంట్ అయితే ఉదయం సాయంత్రం వరకు కనబడేటువంటి వాడు వినబడేటువంటి వాడు వాడి స్వార్థం కోసం చెప్పని లాస్ట్ ఫోన్ ఏం చేసి పెట్టాలి లేకుండా వాళ్ళు వాళ్ళు పెట్టకుండా పాలానికి అంత స్తోత్రం అని చెప్పడం తెలుస్తుంది. ఆహారం వాడిని తగ్గించాలని కంప్లీట్గా ఆటగా బిజీ చేసేటువంటి దాన్ని కాకుండా ఇవాళ మన భారతదేశానికి కావాల్సిన రెండే రెండు, ఒకటి సంస్కృతము ఒకటి సంస్కృతి. ఆ రెండు ద్వారా దొంగలు వచ్చినటువంటి సంగతి తెలుసుకోవాలని కాబట్టి ఇవాళ మన తెలంగాణ రత్నం గగనంలో దినమణి మా సభారంభం ఇవాళ ఈ సంవత్సరం సభారంభం ఆచార్య పెన్నా మధుసూదన్ గారు వారి సత్కారం జరగడం అనేటువంటిది నేను మొదటి నుంచి దాదాపు 1-2 నెలలు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత పరిశ్రమ తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ తయారవుతున్న ఇక్కత్ వస్త్రాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎక్కువ సమయంతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి పనిచేయాల్సిన ఇక్కత్ వస్త్రాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తగిన మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మరిన్ని వివరాలు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి కోయల్గూడెం ఇక్కత్ వస్త్రాల తయారీకి ప్రసిద్ది. ఇక్కత్ డిజైన్ వస్త్రాలైనా పోచంపల్లి పట్టు వస్త్రాలైనా జాతీయ అంతర్జాతీయ గుర్తింపుతో పాటు జిల్లా పేరును కూడా ఉన్నత శిఖరాలకు చేర్చాయి. రాజధాని హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో అనేక మంది ముఖ్యంగా సంపన్నులు ఇక్కడి వస్త్రాలు కొనుగోలు చేయడానికి తరలివస్తూ ఉంటారు. ఎండ తీవ్రతలో చల్లదనాన్ని, చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయని ఈ వస్త్రాలకు పేరు. కోయలగూడెం గ్రామంలో మహిళా సంఘం సభ్యులు ఇక్కత్ వస్త్రాలు తయారు చేసి దేశంలోనూ అంతర్జాతీయంగానూ ఎగ్జిబిషన్లలో వాటికి మార్కెటింగ్ చేస్తున్నారు. వీటి గిరాకీ దృష్ట్యా చేతి నిండా పనితో పాటు మంచి ఆదాయం లభిస్తోందని, అనేక కుటుంబాలకు జీవనోపాధిగా మారిందని లబ్ధిదారులు చెబుతున్నారు. కోయలగూడెం చోటపల్లి మండలం యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా. నేను ఈ ఫీల్డ్ పోచంపల్లి చిన్నప్పటి నుంచి కూడా ఇదే పనిచేసి మేము మా కుటుంబం నుంచి వచ్చాము. మా భార్య కూడా విజయలక్ష్మి గారు తాను ఈ వస్త్రాలు తయారు చేసుకుంటూ విదేశాలకు బాగా వెళ్ళి అక్కడ
ఎగ్జిబిషన్లో బాగా సేల్స్ చేసింది. వాటికి కావాల్సిన సహకారం మొత్తం అందించేవాడిని. డబల్ ఇక్కత్ అంటే ముఖ్యంగా కోయలగడం ఫేమస్ సార్. డబల్ ఇక్కత్ అంటే అంటే నిలువలో డిజైన్ వస్తుంది, పేకలో డిజైన్ వస్తుంది. సింగిల్ ఇక్కత్ వచ్చేవరకల్లా నిలువలో డిజైన్ వస్తుంది, పేక ప్లేన్ వస్తుంది. మరి డబల్ ఇక్కత్ చేయడం చాలా కష్టము. మరి ఈ రకంగా మేము సొసైటీకి సేల్ చేస్తూ ఇక్కడ ఒక కార్యక్రమం మాకు సంవత్సరానికి 2,50,00,000 సేల్స్ ఉంటుంది. ప్రొడక్షన్ వచ్చాక 2 కోట్లు ఉంటుంది. ఎక్కువ కూడా మా యాప్కో సంస్థ, టెస్కో సంస్థ, యాప్కో వాళ్ళు కూడా మా దగ్గర నుంచి ఖరీదు చేస్తారు. నా పేరు శ్రీనివాస్, కోయలగూడెం మాది. నిలువ వార్పులు పెట్టంటే నిలువ పేజ్ మీద వైట్ అండ్ మీద వైట్ కూర్చున్న దాన్ని ఇక్కడ డిజైన్ అంటారు. ఇది ఒక చీర తయారు చేయడానికి వారం రోజుల సమయం పడుతుంది. వార్పు డిజైన్ అనేది నిలువు డిజైన్, దాని మీద నిలువు మీద పేకబడదు, దాన్ని వార్పు డిజైన్ అంటారు. ఇది వార్పు ఉండేదాన్ని ఇక్కడ డిజైన్ అంటారు. ఇది చేయడము చాలా సున్నితమైన పనితనము. ఇక్కత్ వస్త్రాలకు గల డిమాండ్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. రాయితీ ధరకు నూలును, ఇతర ముడి పదార్థాలను అందించడంతో పాటు తయారైన వస్త్రాలను సొసైటీల ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేశాయి. కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా ఈ వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఖాళీగా కూర్చోవడం కంటే తెలిసిన పని చేసుకుంటూ 4 రూపాయలు వెనకేసుకోవాలనే ఆలోచనతో 4 మహిళలు సంప్రదాయ పిండి వంటల్ని నేటి తరానికి పరిచయం చేసేందుకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. వరంగల్ నగరంలో పరిచయం అక్కర్లేని శ్రీనిధి తెలంగాణ ఫుడ్ కోర్ట్పై కథనం. జయశంకర్ భూపాలపల్లిలో మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన రమాదేవి, ఉమాదేవి, ఉషాదేవి అనే అక్కా చెల్లెళ్లు తమ సోదరిని భార్య సునీతతో కలిసి సంప్రదాయ పిండి వంటల వ్యాపారం ప్రారంభించారు. 45 రకాల స్వచ్ఛమైన, రుచికరమైన స్వీట్, హాట్ పదార్థాలని తయారు చేసి స్థానికంగా విక్రయించడమే కాకుండా విదేశాలకు కూడా పంపుతున్నారు. పిల్లలంతా పెద్దవాళ్లై స్థిరపడినందున వ్యాపకంగానూ కొంత రాబడిగాను ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వ్యాపారం ప్రారంభించామని ఉమాదేవి చెప్పారు. 2014లో మొదలైన తమ వ్యాపారం ఎంతగానో విస్తరించి మరో 100 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లోని వారు కోరిన విధంగా పిండి వంటల్ని పార్సల్ చేసి పంపుతున్నామని మరో యజమాని రమాదేవి చెప్పారు. పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం బోర్ అనిపించి ఏదో ఒకటి చేయాలి అని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మా చెల్లెలు, అక్కయ్య, వీళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల అందరం కలిసి, మా మదర్ నలుగురం కలిసి ఇది స్టార్ట్ చేయడం చేసినాం. తర్వాత పిండి వంటలు అనేది ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. ఎవరికి చేసుకోవడం రావట్లేదు, టేస్ట్ రావట్లేదు, అట్లా అందరూ బేకరీ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. అందుకే నాణ్యమైన పిండి వంటలతోని, ఆరోగ్యకరమైన పిండి వంటలు స్టార్ట్ చేద్దామని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్లో ప్రకంపనలు, ఉభయ సభలను సాగనివ్వని విపక్షాలు. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు 3వ సారి వాయిదా. రేపు అమలు జరగాల్సిన ఉరిపై స్టే విధించిన ఢిల్లీ కోర్టు. కరోనా వైరస్ పై ఆందోళన వద్దన్న మంత్రి ఈటల, వైరస్ సోకిన బెంగళూరు యువకునికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స. ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదన్న సుప్రీంకోర్టు. ప్రస్తుత 5 సభ్యుల ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టీకరణ. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి, నిమిషం ఆలస్యం నిబంధన ఈసారి యథాతథం.